భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణమాస సందర్భంగా అందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి స్తోత్ర పారాయణలో ఇవాళ 94వ శ్లోకానికి చేరుకున్నాం అందరం కూడా. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రకృతిపరమైనటువంటి ఒక అద్భుతమైన క్రియని ఇక్కడ మనకి శంకరాచార్య వారు శ్లోక రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. దీన్నే షోడశీ విద్యా స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు. ఈ షోడశీ మహావిద్యకి ప్రతిరూపమే ఈ శ్లోకము. జాతగా పరిశీలిస్తే కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్ మరకత కరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబుడయతి నూనం తవ కృతే. ఆకాశమండలంలో నిత్యము కూడా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అది చంద్రమండలం అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ కనిపించేదంతా కూడా చంద్రమండలము. అది నిజంగా నిజానికి మాట్లాడాలి అంటే మరకత మణులతో కూడుకున్నటువంటి కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి, అలాగే జవ్వాది అలా కస్తూరి మొదలైనటువంటి రసోపేతమైనటువంటి సుమధురమైనటువంటి మాధుర్యాలని జగత్తుకంతా పంచగలిగినటువంటి ఆ విశేష పదార్థాలతో కూడుకున్నటువంటి నీ భరణి, ఇంత విశేషమైనటువంటి విశాలమైనటువంటి ఆకాశంలో మా ఎదురుకుండా ఇచ్చి దాన్ని కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞానాంధకారంలోకి మమ్మల్ని ముంచేసి ఎప్పుడో ఇలాంటి శ్లోకాల ద్వారా జగద్గురువులు ఇచ్చినటువంటి సంకేతాన్ని గురువు ద్వారా మళ్ళీ తెలుసుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించి ఇవాళ నుంచి ఏ చంద్రదర్శనాన్ని అయితే చేస్తూ ఉంటామో ఆ దర్శనంలో నీ యొక్క అలంకారాన్ని చూడగలిగేటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహిస్తూ దీని ద్వారా మోక్షకాంతకు మమ్మల్ని దగ్గర చేసేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకొచ్చేస్తున్నావు తల్లి. ఇంత సులభమా నేను పట్టుకోవడం? ఇగో ఇప్పుడు ప్రకృతిని చూస్తున్నా, ఈ శ్లోకాన్ని తెలుసుకుంటున్నా, అనుభూతిని మానసికంగా భావిస్తూ అనుభవిస్తున్నా మాకబ్బా ఎంత ఆనందంగా కలు ఉంటుందో, ఎంత అనుభూతిని మేము పొందుతున్నామో అదే నిజంగా నిత్య దైనందిక జీవితంలో ఈ అనుభూతులన్నింటినీ కూడా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తూ కనుక పొందగలిగినట్లయితే నిజంగా అది కదా ఆనందం అంటే, అది కదా ఆహ్లాదం అంటే, అది కదా నిత్య చైతన్య స్ఫూర్తి అంటే, అది కదా నిజంగా తపస్సు అంటే. గృహస్థాశ్రమ ధర్మంలో అందున కలియుగంలో ఎవరైనా తపస్సు చేయగలరా? అమ్మా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలు మాకు ఇచ్చి ఇందులో ఉండేటువంటి భావాన్ని ప్రకృతిపరంగా మాకు అన్వయం చేస్తూ ఆ భావాన్ని మా మనస్సుకు హత్తుకునేలా చూపిస్తూ ఆ భావాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి అనుభూతి ని కూడా ప్రకృతి సంపదగా మాకు అందిస్తూ ఉన్నటువంటి నియోక అనుగ్రహంతో ప్రత్యక్షంగా మీ ఇరువురి యొక్క దర్శనాన్ని మాకు చేయించేస్తూ ఉన్నారు. కనుక తపస్సు ఈ కలియుగంలోనే చాలా తేలికగా ప్రతి వాళ్ళు చేసుకోగలిగేటువంటి మార్గము సౌందర్య లహరి సూచిస్తోంది. ఇన్నాళ్ళకు అర్థమైందమ్మా, ఇప్పటికి 45 ఏళ్ళు దాటిపోయినాయి పుట్టి, ఇప్పటికి ఇంకా ఈ మార్గాన్ని మేము పట్టుకోలేకపోతే ఈ జన్మ ఎప్పుడైతే పడిపోతుందో, ఇంకా అయిపోయిందో, ఈ శరీరం పడిపోయిందో, మళ్ళీ జన్మ నిన్ను గ్రహించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి జన్మ వస్తుందో రాదో, మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత, ఎన్ని వేల కోట్ల జన్మల తర్వాత మళ్ళీ ఇటువంటి జన్మ వస్తుందో, మళ్ళీ ఆ జన్మ వచ్చాక ఎన్ని సంవత్సరాలకి నీ యొక్క అనుభూతి మళ్ళీ మేము పొందగలుగుతాము, మళ్ళీ నీ యొక్క స్వాంగ్మయాన్ని మేము నోటితో పలకగలుగుతాము, అది వచ్చే లోపలే, ఈ శరీరం ఈ జన్మలో పడిపోయే లోపలే, ఇది తెలుసుకున్న మరుక్షణం నుంచి కనుక నువ్వనేటువంటి ధ్యాసలో నువ్వనేటువంటి తపస్సును కనుక నిత్యము ప్రకృతి పరంగా కనుక మేము ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో చేయగలిగినట్లయితే ఇంకా దాన్ని మించినటువంటి తపస్సు, దాన్ని మించినటువంటి యోగము మరి జగత్తులో లేదు, మరి ఈ జీవుడికి దక్కడానికి అవకాశం లేదు. అమ్మా నువ్వు మాకు తోడుండగా ఈ జగత్తులో ప్రలోభపరిచేటువంటి విషయాలు కానీ మా మనస్సుల్ని అనవసరమైన విషయాల వైపుకి తీసుకువెళ్ళేటువంటి లౌకిక విషయాలు కానీ మరి మాకు అడ్డంకులు కానేరవు. నువ్వున్నావు అంటే అర్థమేమిటి? మమ్మల్ని కరుణిస్తున్నావు. నీ అపార కరుణాపూరితమైనటువంటి దృష్టి మా మీద విశేషంగా పడుతోంది. పడ్డం వల్లనే నీ శ్లోకాలు చదవగలుగుతున్నాం, వాటి అంతరార్థాన్ని వీలైనంత తక్కువ స్థాయిలో అయినా సరే తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకుని అందులో ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి భావాన్ని మా మనసులో పొందుపరుచుకోగలుగుతున్నాం. పొందుపరుచుకుని దానికి అనుగుణంగా మా శరీరాన్ని తపోమార్గం వైపుకు తీసుకువెళ్ళేటువంటి కాంక్షని లోపల సుస్థిరం చేసుకోగలుగుతున్నాం. ఆ సుస్థిరమైనటువంటి కాంక్షయే సంకల్పముగా, ఆ సంకల్పమే చిట్ట చివరికి ఎప్పటికైనా ఒక క్రియగా, ఆ క్రియగే మహోత్కృష్టమైనటువంటి కార్యముగా, ఆ కార్యమే మహోత్కృష్టమైనటువంటి నీ పాదాల దగ్గరికి చేర్చేటువంటి అద్భుతమైనటువంటి యోగముగా మారుతుంది.
అటువంటి యోగం మాకు నువ్వు నీ ద్వారా లభిస్తోంది, ఈ జన్మ చరితార్థమైపోయింది. ఇంకా దీనికి ఇంకా వేరే వేరే అనుభూతులు ఏవో కావాలి, ఇంకా అమ్మవారు ఏదో కళ్ళ ముందుకు రావాలి, లేకపోతే ఫలానా గురువులందరూ ఆశీర్వదించాలి, వాళ్ళందరూ మాతో మాట్లాడాలి, ఇవి కాదు కోరికలు. ఈ అసలు ఈ అనుభూతి మా మనస్సుకు కలగడమే. ఇటువంటి స్థాయిలో నిన్ను మేము తెలుసుకునేటువంటి అవకాశం మాకు కలుగుతోందనేటువంటి ఆ స్థితిలోకి మేము రావడమే అది పరమోత్కృష్టమైనటువంటి స్థితి. ఆ స్థితి మాకు ఈ జన్మలో ఇచ్చావు. మరి జన్మ లేకుండా ఈ జీవుణ్ణి చరితార్థుని చేసుకునేటువంటి అవకాశం మేమే ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నం నువ్వే, ఆ ప్రయత్నం ఆ సంకల్పం రెండు నీవుగా నిలిచి గురుస్వరూపమైనటువంటి శంకరాచార్య వారు మా వెన్నంటి నడుస్తూ ఈ శ్లోకాల ద్వారా మొత్తం లోకం జగత్తు ఎరగనటువంటి తపస్సు మేము చేయగలిగేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకురా తల్లి అని శంకరాచార్య వారు పదే 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 ఈ శ్లోకం మనతో చెప్పించి మనతో అనిపిస్తున్నటువంటి వాడు శంకరాచార్య వారిని అమ్మవారిని జగత్తుగా గురువుగా చూడగలిగేటువంటి అనుభూతిని కలిగించేస్తున్నారు. కనుక తెలియకుండానే అందరం తపస్సు చేసేస్తున్నాం. చూసారా, ఆ తెలియకుండా చేసేటువంటి తపస్సు తెలిసి చేస్తే ఇంకా అనుభూతి ఇంకా ఇంత ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇంకా మాటలు ఉండవు. ఆ మాటలు లేనటువంటి స్థితికి జీవుడు వెళ్ళిపోవడమే నిజమైన తపస్సు. అటువంటి తపస్సుని చేసేటువంటి ప్రమాణం ప్రతి వాళ్ళు చేసుకోవాలి. అటువంటి సంకల్పాదులు చేసుకోవాలి. ఇవి మనిషి సంకల్పాలు చివరికి శివ సంకల్పాలుగా మారతాయనేటువంటి సంకల్పాలు ఇలాంటి సంకల్పాలు. ఇటువంటి సంకల్పాలు మనలో జనింపచేసినటువంటి శంకరాచార్య వారి పాదాలకు నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. పురారాతేరంతః పురమసి తతస్వచ్చరణయో సపర్యామర్యాద తరళకరణానామ సులభ తథాహేతే నీత శతమకముఖ సిద్ధిమతులాం తవద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాహ అన్నారు శంకరాచార్య వారు. అమ్మ, ఇంత తెలుసుకున్న తర్వాత నీ తత్వాన్ని ఇంత మా మనస్సులకి ఆనందం కలిగించేటువంటి రసోస్వరూపంగా మేము దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తోందో తెలుసా తల్లి? అసలు త్రిపురాసుర సంహారకుడైనటువంటి పరమశివుని అంతఃపుర రాణివైనటువంటి నీవు, అలాగే పట్టపు రాణివైనటువంటి నీవు అసలు ఇంత సులభంగా మాకు లభించడమే మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతాన్ని అనుసరించి ఇప్పుడు ఏం చేస్తున్నాం? నీ సేవ చేసుకోవాలి, నీ పాదాలు పట్టుకోవాలి, నీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇంకా మేము గ్రోలాలనేటువంటి తపనలోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోకుండా ఇంకా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక ఇంద్రియ నిగ్రహం లేక మనస్సుని ఇంద్రియాలతో పాటు బుద్ధి వైపుకి లంఘించకుండా ఇంకా చపల చిత్తులై తిరుగుతూ ఉండిపోయామనుకో ఇంకా ఈ జీవితం ఏమవుతుంది? ఇది ఎందుకు పనికిరానటువంటిది? ఈ జన్మ ఇంకా నిరర్ధకమైపోతుంది. ఇంత తెలిసిన తర్వాత నీ అనుగ్రహం ఎలా ఉంటుంది, ఆ అనుగ్రహం అనేటువంటిది కురిసిన తర్వాత మేము ఎలా ఉంటామనేటువంటి విషయం కూడా మాకు అర్థమైన తర్వాత కూడా ఇంకా లౌకికమైనటువంటి మాయవైపుకే ఇంకా మనస్సు రమించిందనుకో ఇంక ఈ జన్మ ఈ సార్థకతని పొందడానికి ఇంకా అనర్హతని పొందేసింది అని అర్థం. ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో మేము ఉండిపోయామో ఏమవుతుంది? ఇప్పుడు లౌకిక వాంఛల వైపుకి మనస్సు రమించడం అనేటువంటి స్థితిలో ఉండిపోయినటువంటి వారందరూ కూడా ఇంద్రాది దేవతలతో సమానమైనటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను పొందాలి, నిన్ను పొందాలనేటువంటి కాంక్ష కన్నా కూడా సుఖాల్ని పొందాలి, సుఖాల్ని పొందాలి, ఆనందాన్ని అనుభవించాలి, సుఖాల్ని పొందాలి, ఆనందాన్ని అనుభవించాలనేటువంటి కాంక్ష దగ్గరే ఆగిపోవడం మూలాన నీలో ఉండేటువంటి నీ నుంచి ప్రసరించేటువంటి నీ గుణస్వరూపాలైనటువంటి అణిమాగరిమా సిద్ధుల దగ్గరే వాటిని ఉపాసించడంలోనే వాటిని పట్టుకోవడంలోనే ఆగిపోయారు వాళ్ళందరూ. కనుక ఇప్పుడు ఏమైంది? ఇంద్రాది దేవతలందరికీ కూడా నీ ద్వారంలోకి వచ్చి ఆ మణిద్వీపంలోకి వచ్చి అక్కడ ఆగిపోయే స్థితిలోనే ఆగిపోయారు అందరూ కూడా, ఉండిపోయారు అందరూ కూడా. అంతే తప్ప నీ బైంధవ స్థానం దాకా వచ్చి అక్కడ ఉండేటువంటి నీ స్వరూపాన్ని దర్శించుకునేటువంటి స్థితిగతులు అంత యోగ్యత అంత పాతత వాళ్ళకి లేకుండా ఉండిపోయినాయి. కనుక ఇందులో అంతర్రహస్యం ఇలా చెప్పడంలో అంతర్రహస్యం ఏమిటి? ఇంద్రాది దేవతలకు కూడా ఇంకా నీ ద్వారం దగ్గరే తప్ప అది దాటి నీ దాకా వచ్చేటువంటి అనుగ్రహం ఇవ్వకుండా వాళ్ళని అక్కడ ఆపేసావు. కారణం ఏంటంటే వాళ్ళు నీలోంచి వచ్చేటువంటి శక్తుల్ని కోరుకున్నారే తప్ప, గొప్పల్ని కోరుకున్నారే తప్ప నిన్ను కోరుకోలేదనేటువంటి అంతర్రహస్యాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో పెట్టి మాకందరికీ శంకరాచార్య వారు నువ్వు ఇస్తున్నటువంటి సూక్ష్మమైనటువంటి సంకేతం ఏమిటో తెలుసా తల్లి? నాకు అర్థమైంది. ఇంకా ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఈ శ్లోకాలు చదివితే దీనివల్ల పుత్రులు పుడతారు, దీనివల్ల ఐశ్వర్యం వస్తుంది అంటూ ఇంకా లౌకికమైనటువంటి కీర్తికాంక్షల కోసమో లేకపోతే సుఖాల కోసమో లేకపోతే ఇక్కడ వచ్చేటువంటి లాభాల కోసమో మాత్రమే శ్లోకాన్ని ఉపయోగించుకుంటే మీరు కూడా ఇక్కడే ఆగిపోతారు.
అలా ఆగిపోకుండా నీ శ్లోకాలను దాటినటువంటి తన్మయత్వం, ఆ తన్మయత్వాన్ని దాటినటువంటి మౌనం, ఆ మౌనాన్ని దాటి ఉన్నటువంటి తపోస్థితికి ఎప్పుడైతే నువ్వు రావాలనుకుంటావో, ఆ తపోస్థితి స్వరూపమైనటువంటి ఆ కుండలిని స్వరూపమైనటువంటి నన్ను చేరుకోవాలని నువ్వు మానసికంగా సంకల్పం చేసుకుంటావో, అటువంటి నిన్ను నాలోకి తెచ్చేసుకుంటాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ లౌకికమైనటువంటి వాంఛలన్నీ ఆటోమేటిక్గా తీరాయా తీరలేదా ఇవన్నీ పక్కన పెట్టేసి తీరిపోతాయి అంతే. వాటి వైపు దృష్టి పెట్టి నన్ను పట్టుకోవడంలో తేడా చేసావా? అవి దక్కవు, దక్కినా కొంతవరకే సుఖాన్ని ఇస్తాయి. అలా అని అవన్నీ కోరుకోకుండా ఎలాగోలా నాకు వస్తాయి అమ్మవారిని పట్టుకుందామనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో సన్మార్గంలో కనుక ప్రయత్నించావా, ప్రయాణం చేసావా, ఇవన్నీ నీకు కరతరామలకంగా నీకు ఆనందాన్ని కలిగించేటువంటి విధానాలుగా ఉంటాయి. ఈ ఆనందాలు అమ్మవారిని పట్టుకోవడం అనేటువంటి ఆ మహదానందం వైపు చిన్న చిన్న రవ్వతుణికలుగా మట్టి తుణకలుగా ఉండిపోయి దులిపేసుకుంటావు. అమ్మవారి వైపుకి శాశ్వతంగా ప్రయాణం చేసేసి ఆ శాశ్వత శివ సాయుధ్యంలో ఉండేటువంటి మధురానుభూతిని శాశ్వతంగా అనుభవించేస్తూ ఉంటావు. ఆ శాశ్వతత్వాన్ని పొందాలనేటువంటి కాంక్ష నీలో ప్రబలంగా తీసుకొచ్చేటువంటి శ్లోకం ఈ శ్లోకం. అందుకని శంకరాచార్య వారు ఏం చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళని పోల్చాల, అమ్మ నీ ద్వారం దగ్గర ఆగిపోయారు, కారణం వాళ్ళు నీ నుంచి వచ్చినటువంటి సుఖాల్ని మాత్రమే శక్తుల్ని మాత్రమే కోరుకున్నారు, స్వర్గంలో ఉండేటువంటి ఇంద్రాది దేవతలందరూ, కనుక వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదు. నీ దాకా ఎంట్రీ రావాలంటే ఏం చేయాలి? సుఖానుపేక్షని పక్కన పెట్టేసేయాలి. సుఖాపేక్ష అనేటువంటిది పక్షి నుంచి పడినటువంటి ఒక రెట్టలాగా కనుక భావించి దులిపేసుకుంటే దాన్ని మించినటువంటి సుఖం నీయందు మేము పొందగలమనేటువంటి సుస్థిరమైనటువంటి నమ్మకంతో నీ వైపు కనుక ప్రయాణం చేసినట్లయితే అదే మా జీవితాన్ని ఉద్ధరించేటువంటి మార్గం అనేసినటువంటి విషయాన్ని ఇక్కడ, అంటే మనం చేయవలసినటువంటి విధానాన్ని విషయాన్ని కూడా ఇక్కడ తేటతెల్లంగా చెప్పేస్తున్నారు శంకరాచార్య వారు. దాన్ని ఎలా చేయాలో చెప్తున్నారు, దేన్ని కోరుకోకుండా చేయాలో చెప్తున్నారు, దేన్ని వదిలేస్తే దేన్ని పట్టుకోగలవో కూడా చెప్పేస్తున్నారు. అంటే అరటి పండు ఒలిచి పిల్లవాడికి నోట్లో పెట్టడం అంటే తల్లి ఏం చేస్తుంది, ముందు తొక్క తీసేస్తుంది, తొక్క తీసేసి ఆ పండునంతా కూడా మెత్తగా గుజ్జులాగా చేసేస్తుంది. ఆ గుజ్జులో కూడా అంతా ఎక్కువ తీపి లేదు పండు అనిపించింది అనుకోండి, దానిలోకి ఇంకా తేనె దాల్చుతుంది. ఆ తేనె వేసి పిల్లవాడికి చక్క చిన్న చిన్న ముద్దలుగా చేసి గోరుతో వాడి నోట్లో ఎంత పడుతుందో అంత మాత్రమే పెడుతూ వాడు మింగేదాకా ఉండి మొత్తం పండునంతా ఓపిగ్గా లోపల పెట్టేస్తుంది. 100 శ్లోకాల్లో ఇంత తపోస్వరూపమైనటువంటి మంత్రశక్తిని అంతా దాచిపెట్టి ఇది మన మనస్సులోకి జపించడానికి శంకరాచార్య వారు అరటిపండుని ఇంత విశేషంగా నలిపి 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 100 శ్లోకాల్లో నోట్లో పెట్టేస్తున్నారు. ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా నీకు లౌకిక కాంక్షలే వాంఛలే కావాలా, పారమార్థికమైనటువంటి అనుభూతి కావాలా, తేల్చుకో అన్నీ చెప్పేసిన తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో అంటాడు, అయ్యా ఇంత చెప్పాను, అయ్యో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని చేయవాకు, మొహమాట పడవాకు, భావని కదా ఏమన్నా అనుకుంటానేమో అని మాత్రం చేయవాకు. నీ మనసుకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నిజమనిపిస్తే, ఇవన్నీ చేస్తే దీనివల్ల ధర్మం నిలుస్తుందని నీకు అనిపిస్తే, ఆ మార్గం నీకు సమ్మతమైతే అప్పుడు మాత్రమే యుద్ధానికి రా అని చెప్పాడు. అలాగే ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, సంకేతాక్షరంగా చెప్తున్నారు, అయ్యా ఇన్ని చెప్పాం, ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ శ్లోకం వల్ల ఇదవుతుంది, ఆ శ్లోకం వల్ల అదవుతుంది, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, ఉద్యోగం సంపాదించుకుందాం, లేకపోతే కొడుకు ఆరోగ్యం సంపాదించుకుందాం, మనవల్ని పొందుదాం, ఇక్కడే ఆగిపోతావా? దీన్ని మించినటువంటి తత్వం వైపుకి ప్రయాణం చేస్తావా? నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో. ఇవే కావాలా 100 శ్లోకాలు పట్టుకో, దీన్ని మించి కావాలా తత్వాన్ని పట్టుకో. తత్వాన్ని పట్టుకున్న వాడికి దీన్ని మించినటువంటి ఆనందం, దీన్ని మించినటువంటి సౌభాగ్యం, దీన్ని మించినటువంటి అతిరిక్తమైనటువంటి పరమానందమైన అయినటువంటి శాశ్వత శివ సాయుధ్యము కరతలామలకంగా ఇవ్వబడుతుంది. అదే అంతర్రహస్యంగా చెప్పేశారు. తర్వాత శ్లోకంలో కూడా ఒకసారి తల మనం తిప్పి చూసినట్లయితే, కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియో దేవ్యః కోవాన భవతి పతి కైరపి ధనైః మహాదేవం హిత్వా తవసతి సతీనామచరమే కుచాభ్యామాసంగః కురవకతరో రప్య సులభః అన్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు, అమ్మ పతివ్రతా శిరోమణి అని పార్వతీదేవిని సంబోధిస్తూ వచ్చారు శంకరాచార్య వారు. అని ఏమంటున్నారు, బ్రహ్మపత్ని అనేటువంటి సరస్వతిని ఎందరో కవులు పొందగలిగారు. సరస్వతి అనుగ్రహం వలన కవిత్వాన్ని పాండిత్యాన్ని ప్రపంచంలో విశేషంగా రంజింపజేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాగే విష్ణుపత్ని అనేటువంటి లక్ష్మీదేవిని కూడా కొంతమంది సిద్ధింపజేసుకోగలిగారు. వాళ్ళందరినీ జగత్తులో కుబేరులను పిలుస్తూ ఉంటారు.
లక్ష్మీపతులు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా కొంతవరకు విష్ణుపత్ని అనుగ్రహాన్ని కూడా సంపాదించిన వారు ఉన్నారు. కానీ అమ్మ, నీ ఆలింగనం శివుడికి మాత్రమే లభిస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఏమండి, అంతకుముందు అనుగ్రహం అన్నారు, సరస్వతీదేవి అనుగ్రహం అన్నారు, బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం అన్నారు, విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహము అన్నారు. అలాంటి వాళ్ళు జగత్తులో ఎలా పిలువబడతారో మాకు విశ్లేషించారు. మరి అమ్మవారి దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తున్నారు, శివునికి ఒక్కనికే నీ యొక్క ఆలింగనం లభిస్తుంది అన్నారు. అంటే అర్థం ఏమిటి, శివునిలో నీ స్వరూపము యథాతథంగా నిబుడీకృతమైపోతూ ఉంటుంది, బయటకు వస్తే శివశక్త్యాత్మకమైపోయి జగత్తుగా ప్రవిడవిల్లుతూ ఉంది. ఈ శివశక్త్యాత్మకంగా జగత్తుగా కనపడినా, శివునిలో కలిసిపోయి శివ ఆలింగనం చేసుకున్నటువంటి నీ యొక్క రూపాన్ని మేం దర్శించినా, ఈ రెండింటి ద్వారా ఏం కలుగుతుంది అంటే ముక్తి మోక్షమే కలుగుతుంది. ఆలింగనము అనేటువంటి మాటని లౌకికమైనటువంటి కామవాంఛలతో కూడుకున్నటువంటి భావంతో పరిస్థితులను మనం మిళితం చేయడానికి అవకాశం లేదు. ఆలింగనము అంటే ఏమిటి, ఇద్దరు ఒకటిగా ఉండడం, ఇద్దరికి ఎటువంటి భేదభావము లేకుండా ఉండడం, ఇద్దరు ఒకటిగా ఉండడం అంటే అదే కదా అర్ధనారీశ్వర స్వరూపం. ఆ అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి అమ్మాయిల యొక్క స్వరూపాన్ని చూస్తున్నప్పుడు ఈ ఆలింగనం చేసుకున్నటువంటి శివుడికి నీ ఆలింగనం ఆయన ఒక్కడికే దక్కుతుందమ్మా ప్రపంచంలో, ఇంకెవరికి ఇంకొకళ్ళకి నీ యొక్క అనుగ్రహం లభించడానికి అవకాశం లేదు. బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి అనుగ్రహం జగత్తంతా విస్తరిస్తోంది. కొంతమంది పట్టుకుంటున్నారు, కవులు అవుతున్నారు, పండితులు అవుతున్నారు. లక్ష్మీదేవి విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కొంతమంది పట్టుకోగలుగుతున్నారు, కుబేరులు, సంపన్నులు, లక్ష్మీపతులు అయిపోతున్నారు, ఆనందాన్ని సుఖాన్ని అనుభవించగలుగుతున్నారు. కానీ నీ అనుగ్రహం, భగవంతుడైనటువంటి పరమశివుడైనటువంటి ఆ పరమాత్మని దాటి బయటికి ప్రసరించట్లేదు, ఆయనకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి పతివ్రతాశిరోమణివి, అందుకే మొట్టమొదటి పతివ్రతాశిరోమణి అని అమ్మవారిని సంబోధించారు శంకరాచార్య వారు. అటువంటి స్వరూపం అమ్మా నువ్వు. కానీ చివరికి ఏమవుతుంది, నీ ఉద్యానవనంలో ఉండేటువంటి గోరింట చెట్టుకు కూడా, ఇప్పుడు గోరింటాకు కొట్టుకునే గోరింటాకు చెట్టు చూసామనుకోండి, ఆడవాళ్ళకి వెంటనే మనస్సు లాగేస్తుంటుంది, అయ్యో గోరింటాకు, గోరింటాకు కోసేసుకోవాలి, పెట్టేసుకోవాలి, చేతుల నిండా పెట్టేసుకోవాలి, అలంకారంగా పెట్టేసుకోవాలని కోరికగా ఉంటుంటుంది. ఆ గోరింటాకు చెట్టుకు కూడా అమ్మవారు వచ్చి నన్ను కోసుకుంటే బాగుండు, కోసుకునేటప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు కొమ్మలు లాగి 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 చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక రకంగా చెట్టును ఆలింగనం చేసుకునేటువంటి భ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఎక్కువ కోసేసుకోవాలి, ఇంకా పైన ఉన్నటువంటి లేతాకుల్ని కోసుకోవాలని ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి ఆ గోరింట చెట్టు కూడా తపస్సు చేస్తూ ఉంటుంది, అబ్బా ఇంతమంది కోసుకుంటున్నారు, అమ్మవారు వచ్చి ఒక్కసారి నా ఆకుల్ని కోసుకుంటే బాగుండు, నా చెట్టుని నా దగ్గరకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నటువంటి ఆ గోరింటకు కూడా నీ యొక్క ఆలింగన భాగ్యం దొరకట్లేట. అంటే జగత్తులో ఉండేటువంటి ఏ వస్తువుకైనా సరే, ఏ జీవికైనా సరే నీ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించడం అనేటువంటిది చాలా దుర్లభం. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఈ రకమైనటువంటి భావనతో చెప్తున్నారు శంకరాచార్య వారు. ఆ దుర్లభమైన విషయము ఎవరిని పట్టుకుంటే వస్తుంది, నువ్వు ఎవరిని ఆలింగనం చేసుకున్నావు, శివుడి దగ్గరగా ఉన్నావు, శివుడిలో ఐక్యం అయిపోయినావు. నిన్ను పొందాలంటే ఇప్పుడు మేము ఎవరిని పట్టుకోవాలి, శివుణ్ణి పట్టుకోవాలి, శివుణ్ణి పొందాలంటే నిన్ను పట్టుకోవాలి. మీ ఇద్దరిని పట్టుకుంటే మాకు ఇంకా అనుభూతికి తావులేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆనందం లభించాలి అంటే అమ్మ, ఇది కనుక పతివ్రతలలోనే అగ్రగణ్యురాలైనటువంటి నిన్ను కనుక మేము పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే కొంత మేము నిన్ను పట్టుకోవాలనేటువంటి తాపత్రయం పడుతున్నాము కొంతవరకు అనేటువంటి విధానం శివయ్య మనసుకు కనుక తెలిస్తే ఆయన ఏం చేస్తాడు, తనలోకి తన జ్ఞానాన్ని మాకిచ్చి ఆ జ్ఞానం ద్వారా నిన్ను మాకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. అటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి మీ రూపానికి కూడా నిన్ను నమస్కరిస్తున్నాను అని శ్లోకం ద్వారా శంకరాచార్య వారు మరొకసారి ఇద్దరి అభేద స్వరూపాన్ని, శివశక్త్యాత్మకమైనటువంటి ఆనంద భైరవ స్వరూపాన్ని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని మాకు దర్శింపజేస్తూ ఉన్నారు. అటువంటి స్వరూపానికి నమస్కారాలు అని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రి తనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్య 97 శ్లోకంలో. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే పరబ్రహ్మమైనటువంటి సదాశివంతో కూడుకున్నటువంటి ఓ పరాశక్తి అని అమ్మవారిని సంబోధిస్తున్నారు. పరబ్రహ్మమైనటువంటి పరమశివునితో కూడుకున్నటువంటి పరాశక్తి, ఆ పిలవడంలోనే అమ్మవారి యొక్క ఆ గొప్పదైనటువంటి శక్తి అంతా కూడా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నది. అలా పిలుస్తూ ఏం చెప్పారు, వేదశాస్త్రములు తెలిసిన వాళ్ళు నిన్ను ఒక బ్రహ్మపత్ని అనేటువంటి సరస్వతిగాను, వాగ్దేవతగాను, విష్ణుపత్ని అనేటువంటి లక్ష్మీదేవిగాను, శివపత్ని అనేటువంటి పార్వతీగాను కీర్తిస్తూ వస్తున్నారు.
వేదాన్ని బాగా చదువుకుని ఉపనిషత్తుల్ని బాగా ఔపోసన పట్టి అందులో ఉన్నటువంటి తత్వసారాన్ని అంతా బాగా గ్రహించినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను ఈ మూడు రూపాలుగాను గ్రహిస్తున్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి మూడు రూపాల్లో నిన్ను గ్రహిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురికి అతీతమైనటువంటి దానవుగా, ఈ మూడు శక్తులకు కూడా భిన్నమైనటువంటి రూపంగా ఎప్పుడైతే నిన్ను గ్రహిస్తాడో, అనిర్వచనీయమైన పొందవశము కానటువంటి మాయాశక్తితో ఈ జగత్తునంతా కూడా పరిపాలిస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి దానవుగా కనుక నిన్ను ఎవరైతే గ్రహిస్తాడో, అటువంటి వాడు ఏమవుతాడట, ఆ పరబ్రహ్మము యొక్క మాయాశక్తి స్వరూపమైనటువంటి నిన్ను ఆయన యొక్క అహంకార స్వరూపిణిగా దర్శనం చేసుకుంటూ ఉంటాడట. సదాశివుడు పరబ్రహ్మనబడేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అహంకార స్వరూపునివమ్మా నువ్వు. ఆ అహంకార స్వరూపమే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా విడివడి జగత్తులో బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతీదేవిగాను, విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవిగాను, శివపత్ని అయినటువంటి పార్వతీదేవిగాను మాకు చూపరులకు కనపడుతూ ఉంది. ఆ చూపరులు కూడా ఎటువంటి వారు, తత్వసారాన్ని వేదసారాన్ని పట్టుకున్నటువంటి వారికి మాత్రమే దర్శనమిస్తోంది. ఆ దర్శనం చేసుకున్నటువంటి వారందరికీ ఎప్పుడైతే మూడు రూపాలుగా నువ్వు దర్శనమిస్తున్నావో, ఆ మూడు రూపాల యొక్క ఏకస్వరూపం ఏదైతే ఉందో, మూలస్వరూపం ఏదైతే ఉందో, అదే ఆ పరమేశ్వరుడు మహాదేవుడు అయినటువంటి పరమశివుని యొక్క అహంకార స్వరూపంగా మేము ఈ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి ఈ స్తోత్రగానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అటువంటి జగత్ జననిని మేము దర్శించగలుగుతున్నాం అనేటువంటి భావాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అయ్యా, అమ్మవారంటే ఇంత, అమ్మవారంటే అంత, ఈ భావనతో ఉండిపోకు. ఆవిడ ఎలాంటిది, జగత్తంతటినీ కూడా తన యందు నిబిడీకృతం చేసుకోగలిగినటువంటి ఏకాస్వరూపిణి. ఆవిడే ఈ జగత్తులో ఉండేటువంటి 33,000 కోట్ల దేవీదేవతల్ని కూడా తన నుంచి సృజించినటువంటి అద్భుతమైనటువంటి జగజ్జనని. ఈ రహస్యాన్ని తెలుసుకో. ఆవిడెవరు, పరబ్రహ్మమైనటువంటి పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి. ఆవిడ పతివ్రత శిరోమణి. ఇన్ని భావాలు మనకిస్తూ ఆవిడకి నువ్వు నమస్కారం చేసుకున్నావు అనుకో, ఇంకా మరి ఏ దేవత యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందడానికి ఇంకా అరుణులు చాచవలసినటువంటి అవసరం లేదు. కనుక జగజ్జనని అయినటువంటి ఏకఛత్రాధిపత్యాన్ని గావించినటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి అయినటువంటి ఆ చిదగ్నికుండ సంభూత స్వరూపిణికి నమస్కారం చేసుకోవడమే ఈ జన్మలో నువ్వు చేసుకోదగినటువంటి గొప్పదైనటువంటి యోగము. అటువంటి యోగాన్ని సిద్ధింపచేసుకో ఈ శ్లోకంతో. ఇంకా దాని ఏంటంటే, ఇంకా బాండ్ పేపర్ మీద సంతకం చేసేసి ఇచ్చేసినట్లుగా శంకరాచార్య వారు మొత్తం ఆస్తినంత రాసి ఇచ్చేస్తున్నాను నీకు అన్నట్లుగా, ఒక తండ్రిగా కొడుక్కి ఎలాగైతే తన ఆస్తిని ఇచ్చేస్తాడో, తన కష్టార్జితాన్ని ఇచ్చేస్తాడో, ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు తన కష్టం, తన యొక్క తపో ఫలాన్నంతా కూడా సాధకుడు అనేటువంటి వాడికి ఇచ్చేస్తున్నాడు. ఇంకా అమ్మవారిని ఇలా పట్టేసుకో, అమ్మవారిని ఇలా కొలు, అమ్మవారిని ఇలా చూడు, ఇలా గ్రహించు, ఇలా ధ్యానించు, ఇలా పట్టుకో. దీనివల్ల ఇంకా మళ్ళీ నువ్వు మళ్ళీ జగత్తులో పుట్టడానికి అవకాశం లేకుండా మోక్షాన్ని పట్టేసుకుంటావు. అది విషయం. కనుక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ శ్లోకాల్ని మరొక్కసారి రాగరూపంలో ఈ 4 శ్లోకాల్ని అనుకుందాం. దాని ద్వారా అమ్మ యొక్క సంపూర్ణ కృప మన ఎందుకు రావాలని అమ్మవారిని కొలుచుకుంటూ, అమ్మవారికి నమస్కరించుకుంటూ, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే పురారాతేరంతః పురమసి తతస్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణా నామ సులభ తథాహేతే నీతా శతమఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంత స్థితిభిరణి మాద్యాభిరమరాః కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. అద్భుతమైనటువంటి శ్లోకాలు నిరంతరం చదువుకోవడం ద్వారా ఆ అద్భుతమైనటువంటి తత్వాన్ని పొందగలిగేటువంటి అనుభూతి సాధకులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో కొన్ని శ్లోకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.